Hi friends, welcome back to my channel, SciTech with Telugu. In this video, we have iQOO new sound block review man chuddam friends 15 days use chesin tarvata. So ee phone nen dadapuga 2 weeks nunchi vaadutunnanu regular ga iQOO new 7 pro anedi. So prasthaniki ee video meeku explain chestan friends complete details asli phone konnala vartha ani cheppesi. So first main thing ee price vachesi naaku 32000 padindi starting first sale manaku discount undi kabatti. So 32000 manaku processor Snapdragon 8 plus generation processor untundi ee phone lo. So manaku lowest Snapdragon 8 plus generation phone endante idi iQOO new 7 pro matrame manaku dorikedi. So ee variant vachesi 8GB and 128GB model and vaadutunnanu ee iQOO new 7 pro lo. So performance paranga matram first manam maatlukundam friends. Performance paranga elanti problem undadu. So nenu em face avaledu asal problem gurinchi kuda ante performance problems ee iQOO new 7 pro. So manam daggara daggara compare chestane akkada chaala iQOO phones unnai. So performance lo matram manaki elanti ibbandi naku eppudu raaledu iQOO phones lo. So ee processor kuda mari ekkuva heating em anta nenu చూడలేదు ఈ ఫోన్లో iQOO new 7 ప్రోలో హీటింగ్ ప్రాబ్లం కూడా. సో మనం బెంచ్ మార్క్ స్కోర్స్ కనుక చూస్తున్నాం అన్నీ బాగానే ఉన్నాయి మనకి ఈ ఫోన్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ iQOO new 7 ప్రోలో. కానీ గేమింగ్ వచ్చేసి మనకి పబ్జీలో ఇంకా 90 FPS అన్లాక్ అవ్వలేదు, బ్యాటరీ గన్స్ మొబైల్ ఇంకా 90 FPS అన్లాక్ అవ్వలేదు. సో మేబీ ఇన్ ద ఫ్యూచర్ అప్డేట్స్ మనకు 90 FPS రావచ్చు మనకి పబ్జీ గేమ్లో కూడా iQOO new 7 ప్రోలో. కానీ ఇంకోటి ఏంటంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి గేమింగ్ సంబంధించిన ఆప్షన్స్ మాత్రం. సో మోషన్ కంట్రోల్ అని, 40 FPS అని, గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అని చెప్పి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి గేమర్స్ కోసం. సో మీరు కనుక ఫోన్ కొనాలి గేమింగ్ కోసం అనుకుంటే మాత్రం ఇది కూడా కొంచెం కన్సిడర్ చేయొచ్చు మీ లిస్ట్లో మాత్రం. సో పర్ఫార్మెన్స్లో బాగానే ఉంది ఫ్రెండ్స్, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు. సో గేమింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఆడితే కూడా మన ఫోన్ అంతా ఎక్కువ హీట్ అవ్వలేదు, 35 డిగ్రీస్ మార్క్ మాత్రం మనకి హీట్ అయింది అంతే. అంతకుమించి నేను ఎక్కువ నోటీస్ చేయలేదు ఈ ఫోన్లో. సో నెక్స్ట్ ఈ చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ ఆప్షన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే అడ్వాంటేజ్ గేమర్స్ కొంచెం ఎక్కువ ఉపయోగించుకోవచ్చు ఇలాంటి ఆప్షన్స్ కూడా, గేమ్ ఫర్ ఇంటర్పోలేషన్ అనేది. సో మనకి ఫ్రేమ్ రేట్స్ అనేవి చాలా బూస్ట్ అవుతాయి. సో కొన్ని గేమ్స్ బై డిఫాల్ట్గా 60 FPS ఉంటాయి, కానీ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉపయోగించి మనం 90 కానీ 120 Hz కానీ మనం రిఫ్రెష్ రేట్ ఎక్కువ పెంచుకోవచ్చు. సో దాని ద్వారా మనకు కొంచెం స్మూత్గా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్ కూడా గేమ్స్ ఆడుతున్నప్పుడు. సో నెక్స్ట్ డిస్ప్లేలో మాత్రం మనకి నన్నైతే ఎలాంటి ప్రాబ్లమ్ నోటీస్ చేయలేదు ఫ్రెండ్స్ ఈ iQOO new 7 ప్రోలో. సో మనకి అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగానే ఉంది, 10 బిట్ ప్యానల్ ఇచ్చారు మనకి ఈ ఫోన్లో iQOO new 7 ప్రోలో మాత్రం. సో 10 బిట్ ప్యానల్తో మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి, బ్రైట్గానే ఉన్నాయి. సో వీయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో చూసారా ఫ్రెండ్స్, మనకి కొంచెం గ్రీన్ కలర్ ఏరియానే కొంచెం చాలా సాచురేషన్గా కాంట్రాస్ట్గా కనిపిస్తుంది ఈ iQOO new 7 ప్రోలో. సో మొత్తం చూసుకున్నట్టయితే డిస్ప్లే పరంగా కూడా అంత ఓకే ఈ iQOO new 7 ప్రోలో. సో ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు డిస్ప్లే పరంగా. సో పర్ఫార్మెన్స్ పరంగా డిస్ప్లే పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఇది ఫోన్ కర్వ్ డిస్ప్లే మాత్రం కాదు, కంప్లీట్గా ఫ్లాట్ డిస్ప్లే. సో మీరు చూసారు ఫ్రెండ్స్, కంప్లీట్గా ఫ్లాట్ డిస్ప్లే మాత్రం ఈ iQOO new 7 ప్రోలో. సో ఈ టూ వీక్స్లో వచ్చి నేను పర్ఫార్మెన్స్లో కానీ డిస్ప్లేలో కానీ ఎలాంటి ప్రాబ్లం నేను ఫేస్ అవ్వలేదు ఈ iQOO new 7 ప్రోలో. సో నెక్స్ట్ మనకి ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి చాలా బాగానే వస్తుంది నాకు. 5000 mAh బ్యాటరీ బ్యాకప్ కాబట్టి దగ్గర దగ్గర ఒక 6 అవర్స్ 6½ అవర్స్ స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా బాగానే ఉంది మనకి, ఒక 27-28 మినిట్స్లో ఛార్జింగ్ కంప్లీట్గా ఫుల్ అయిపోతుంది ఈ iQOO new 7 ప్రోలో. సో దగ్గర దగ్గర ఒక 6½ అవర్స్ మేబీ గేమింగ్స్ కనుక మీరు ఆడుతున్నట్టయితే మాత్రం 5½ అవర్స్ 6 అవర్స్ మాత్రం గేమ్ కంటిన్యూస్గా మీరు ఆడగలుగుతారు ఈ iQOO new 7 ప్రోలో. సో ఛార్జింగ్ స్పీడ్ బిలో 30 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం మనకి ఛార్జ్ అవ్వడానికి 0 to 100% కూడా. 120 వాట్స్ ఛార్జింగ్ ఇచ్చారు కాబట్టి కొంచెం మనకు కొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో ఉన్న iQOO new 7 ప్రో. సో కెమెరా పరంగా మనకి అల్ట్రా వైడ్ లెన్స్ ఉంది, మెయిన్ సెన్సర్ ఉంది, టెలిఫోటో కూడా ఉంది. సో అల్ట్రా వైడ్ లెన్స్ మనకి ప్రీవియస్ iQOO new 7లో తీసేశారు. సో ఈ iQOO new 7 ప్రోలో వాళ్ళు యాడ్ చేశారు అల్ట్రా వైడ్ లెన్స్ అనేది. సో మనకి హెచ్డీ షార్ట్స్ కూడా మనం రికార్డ్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఈ ఫోన్లో. సో కెమెరా పరంగా కొంచెం పర్లేదు, మరీ అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి కెమెరా దాంట్లో మాత్రమే iQOO new 7 ప్రోలో పర్లే అని చెప్పగలుగుతాను. సో దాంతోపాటు మనకి వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అంటే డాక్యుమెంటేషన్ స్కానింగ్ కూడా ఉంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని వాళ్ళు యాడ్ చేశారు. సో ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది క్రాప్ అయిపోయి మన డాక్యుమెంట్ లాగా వచ్చేస్తుంది మనకి, కంప్లీట్గా ఇమేజ్ క్రాప్ అయిపోయి చూసారు ఫ్రెండ్స్. సో దాంతోపాటు యాక్చువల్ ఇమేజ్ కూడా అది కూడా క్యాప్చర్ అవుతుంది, 2 ఇమేజెస్ ఉంటాయి మనకి, కావాలంటే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 4K 60 FPS కూడా మనకి సపోర్ట్ ఉంది ఈ iQOO new 7 ప్రోలో. సో 4K 60 FPS సపోర్ట్ ఉంది, 1080 60 FPS సపోర్ట్ ఉంది. సో ఫ్రంట్ క్యామ్ కూడా పర్లేదు ఫ్రెండ్స్, ఫ్రంట్ క్యామ్ కూడా కొంచెం బాగానే ఉంది వైడ్ యాంగిల్ కూడా ఫ్రంట్ క్యామ్లో. సో నైట్ మోడ్ షార్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఈ iQOO new 7 ప్రోలో, నైట్ మోడ్ షార్ట్స్. సో అది కూడా కొంచెం మంచి పిక్స్ వస్తాయి మనకి నైట్ మోడ్ షార్ట్స్లో. లో లైట్ ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంటుంది ఈ ఫోన్లో.
సో వాళ్ళకి స్టెబిలేషన్ కూడా మనకు బాగానే ఉంది ఫ్రెండ్స్, ఆల్ట్రా స్టెబిలేషన్ కూడా ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు. సో మీకు కంప్లీట్గా స్టెబిలేషన్ కావాలంటే ఆల్ట్రా స్టెబిలేషన్ యూస్ చేస్తే మీకు చాలా క్లారిటీగా వస్తుంది, ఎక్కడ ఎక్కువ ఏం షేక్ అవ్వకుండా. అలాగే మనకి యాప్టిక్ ఫీడ్బ్యాక్, బిల్డ్ క్వాలిటీలో మనకి యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది ఈ ఫోన్లో, చాలా స్ట్రాంగ్గా ఉంది యాప్టిక్ ఫీడ్బ్యాక్. సో టైప్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఈ ప్రీమియం ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. సో బ్యాక్ సైడ్ అనేది కంప్లీట్గా లెదర్ ఫినిష్ మనకి ఈ ఐకోనియో 7 ప్రోలో. సో లౌడ్ స్పీకర్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, డ్యువల్ లౌడ్ స్పీకర్ సెటప్. ఐఆర్ బ్లాస్టర్ కూడా మనకి ఇచ్చారు ఈ ఐకోనియో 7 ప్రోలో. సో ఐఆర్ బ్లాస్టర్ బాగానే ఉంది, మళ్ళీ దాంతోపాటు డ్యువల్ స్పీకర్ సెటప్ ఉంది, యాప్టిక్ ఫీడ్బ్యాక్ బాగానే ఉంది. సో రూరల్ ఫ్రెండ్స్ మనకి ఫోన్ కొనాలా వద్దా అని చెప్పేసి అంటే, ఫైనల్గా మీరు మీ కనుక బడ్జెట్ 32,000 ఉంటే కనుక ఆ రేంజ్లో మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ ఉంది, ఐకోనియో 7 ప్రో అనే ఫోన్ మాత్రం తప్పకుండా మీ గేమింగ్ కోసం కొనాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు, ఐకోనియో 7 ప్రో మాత్రం. సో మళ్ళీ మనం నెక్స్ట్ కలుద్దాం ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు కొంచెం యావరేజ్ అనిపించింది మాత్రం, కొంచెం కెమెరా కొంచెం అటు ఇటుగా ఉంటుంది కెమెరా మాత్రం. సో కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు కెమెరా, దాంట్లో మాత్రం డిసప్పాయింట్ కొంచెం కొంతమంది అవుతారు. కానీ పర్ఫార్మెన్స్లో, డిస్ప్లేలో, ఛార్జింగ్, బ్యాటరీ బ్యాకప్లో మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతాను ఈ ఐకోనియో 7 ప్రోలో. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్, అప్పటి వరకు బాయ్.